ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. యోహాను సువార్త 16:27. సహోదరి సహోదరులారా, దేవుడు మన పట్ల ఒక కుటుంబ తరహా ప్రేమను కలిగి ఉన్నాడని ఈ వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులమును కుమార్తెలమునై ఉన్నాము. దేవుని పిల్లలమైన మనము నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థన వింటాడని, మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడని ఈ వాక్యాన్ని బట్టి గ్రహించవచ్చు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కృప కలుగునుగాక అని. ప్రియులారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. శరీరముననుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనూను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును అని. ప్రియులారా, ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును మన దేవుడు శక్తిగలవాడు. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మలను ప్రేమించి నీ కృపతో రక్షించి నీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొంటూ నీ దృష్టికి అంగీకారముగా జీవించుటకు సహాయము దయచేయమని, మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిమీద మమ్మలను మేము కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టుచు, నీ ప్రేమలో నిలుచున్నట్లు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.